చీరాల పట్టణంలో విధించనున్న విలువ ఆధారిత ఆస్తి పన్నులు చెత్త పన్నులు రద్దు చేయాలని కోరుతూ సిఏటియు పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రంగనాయకులు బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల అన్ని మున్సిపాలిటీల్లో ఈ జీవోలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైతే అందులో బాగా ఇచ్చేసింది. అయితే దీన్ని మనం ఈ మూడు జీవోలకు సంబంధించి ఒకటి ఆస్తి పన్ను 198 జీవో 197 డ్రైనేజీ నీటికి సంబంధించినటువంటి జీవో 197 196 సంబంధించి చెత్త లేదా డ్రైనేజీకి సంబంధించిన జీవో 196 ఇచ్చిన పరిస్థితి. అందుకే మనం అడుగుతామని చెప్పంటే 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో దేశంలో కరోనా విలయతాండవం చేస్తూ ఉంది. ఈ జీవోలు గల అమలయ్యి ప్రజల మీద పన్నులు మొదలైతే ఇప్పటివరకు స్థానిక సంస్థల సర్వీసెస్గా ఉన్నాయి. చెత్త తీసుకెళ్ళడం, కాలువలు శుభ్రం చేయడం, మౌలిక సౌకర్యాలు కల్పించడం అనేది మున్సిపాలిటీ యొక్క ప్రాథమిక విధి, స్థానిక సంస్థల యొక్క ప్రాథమిక విధి. అయితే ఈ స్థానిక సంస్థలు ఆ విధుల నుంచి పక్క తప్పుకొని వీటి యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల మీదే వసూలు చేయాలి. ఇది పాలక వర్గం ఇచ్చే సర్వీస్ కాదు, మున్సిపాలిటీ ఇచ్చే సర్వీస్ కాదు. దీని మీద కూడా పన్ను వసూలు చేయాలనే పద్ధతులు యూజర్ ఛార్జీ పేరుతో ఈ పన్నులు విధిస్తూ ఉన్నారు. అయితే ఆస్తి పన్ను 198 జీవోకు సంబంధించి ఇది మరీ ప్రమాదకరమైన జీవో, అది ఇంకా అమలు కాలేదు. చీరాల మున్సిపాలిటీలో రాష్ట్రంలో కూడా ఇంకా ఏ మున్సిపాలిటీ కొన్ని మున్సిపాలిటీ దగ్గర ఆమోదానికి వచ్చిన పరిస్థితి. అయితే ఈ 198 ఆస్తి పన్ను పెంపుదల అనేది ఇప్పటివరకు ఉన్న ఆస్తి పన్ను అనేది రెంటల్ వాల్యూ, ఆ ఏరియా రెంటల్ వాల్యూ ఆధారంగా పన్ను జరుగుతుంది. అందుకని ఈ చీరాల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఉద్యమం చీరాల్లోనే స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క చీరాల పట్టణంలో చాలామంది పూర్ ఫ్యామిలీస్, ఆ రైల్వే ట్రాక్ అవతల వెళ్తే వర్షాలు వస్తే నీళ్లు పోవు, పంపులతో తీసేస్తారు దోమలు. ఇటు కుందేరు ప్రాంతంలో చూస్తే అక్కడ పరిస్థితి, అప్పుడు ఎవరు కనపడరు మనకి. ఎన్నికలప్పుడు అయితే వంగి వంగి దండాలు పెడతారు, వర్షాలు వస్తే కనపడరు. పన్నుల విషయం మీద ఏదైనా మాట్లాడటానికి వస్తే మేము రామంటున్నారు. పరిస్థితి చూడండి, గెలిచే రైట్ ప్రజల పక్షాల మీద నిలబడాలి, ప్రజల సంక్షేమం కోసం నిలబడాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. ప్రజల పక్షాలు నిలబడి వాడే పాలకులు. అట్లా కాకుండా మేము కుర్చీలో కూర్చుకుంటాం, డబ్బులన్నీ ఆడ పడేస్తే, ఆడ బ్యాంకులు వేస్తే ఆ డబ్బులు కట్టడానికి వాళ్ళు ఎందుకు ఇంకక్కడ ఇది గళ్ళబెట్టలో అక్కడ యజమానిలా కూర్చుంటే ఉపయోగం ఉంది? వాళ్ళ హాస్పిటల్స్లో మందులు లేవు, డాక్టర్స్ లేరు, విద్యా వ్యవస్థ అయిపోతుంది. 40,000 పాఠశాలని 11,000 పాఠశాలగా మూసేయబోతున్నారు. 40,000 పాఠశాలని సెకండరీ గ్రేడ్ వ్యవస్థ 3-4 తర్వాత హై స్కూల్కి పంపిస్తున్నారు. దూరం పడి పిల్లలు ఎట్లా పోతారు? ఆ వ్యవస్థ పరిస్థితి సెకండరీ గైడ్ సుమారుగా అసోసియేషన్స్ గ్రామ ప్రజలు మున్సిపాలిటీని ముట్టడించాలనే నిర్ణయం తీసుకున్నాం. అందువలన ఈ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం కాకుండా తమ యొక్క నిధుల కోసం పనిచేయటం చాలా శోచనీయం. ఎన్నికల సమయంలోనే మనకు అనేక హామీలు ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని దూరంగా పెట్టారు. అటువంటి ప్రభుత్వము ఎంతో కాలం ఉండదు. ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి. సేవకులైన ప్రజాప్రతినిధులు భక్షకులుగా మారటం మనకి చాలా ఇబ్బంది కలగజేసింది. అందువలన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన యొక్క అభిప్రాయాలు, అలాగే మన మధ్య ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తెలుసుకొని దీని మీద మనము ప్రభుత్వంపై ఎలా యుద్ధం ప్రకటించాలి. యుద్ధం అంటే